బిజీలో ఉన్నట్టున్నావుగా, ఇగోండి చదివించుకోండి పిల్లలతోటి. దేవుడు పిల్లలతోటి చదివించుకున్నాను అందుకే. నువ్వు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసు ప్రభు నీ కష్టాలు బాధలు అన్ని బ్రతుకున్నప్పుడు తీరుస్తాడు. చచ్చిపోయిన స్వర్గానికి వెళ్తావు. దేవుడికి కులాలు మతాలు ఏం లేవు, అన్ని మనం పెట్టుకున్నాం. ఆయన నిజమైన సృష్టికర్త, నిన్ను నన్ను తయారు చేశాడు. నీ పాపం నా పాపం పోవటానికి మనమేమో కోళ్లు మేకలు కోసుకున్నాం చెప్పుకొని మనమే తినేస్తున్నాం. అయితే అట్లాంటి రక్తం కాదు, పరిశుద్ధమైన రక్తం కావాలి దేవుడికి బలి అర్పణ. దేవుడే మానవ రూపంలో యేసు ప్రభుగా కన్యక గర్భమందు పరిశుద్ధుడిగా ఈ భూమి మీద పుట్టి నీ పాపం నా పాపం కోసం ఆయనే బలి అర్పణ అయిపోయి చనిపోయి సమాధిలో పాతిపెట్టిన తర్వాత మూడో రోజున తిరిగి లేచి వెళ్ళిపోయాడు. తిరిగి లేచిన దేవుడు ఎవరు లేరు, ఓన్లీ యేసు ప్రభు ఒక్కడే ఉన్నాడు. సరేనా, సత్యాన్ని తెలుసుకోండి. మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకో. ప్రభు నాకు పలానా అవసరం ఉంది, పలానా బాధ ఉంది, నాకు తీర్చుయా నేను నమ్ముకుంటానని ప్రార్థన చేసుకో. జస్ట్ కళ్ళు మూసుకొని చాలు, దేవుడు మాట్లాడే దేవుడు, అంత మంచి దేవుడు అనమాట. సరేనా, తెలుసుకోండి. నీకు చెప్పడం వల్ల నాకేం రాదు, నేను వెళ్ళిపోతాను. ఎవరు నాకు తెలియదు, నేను ఎవరో నీకు తెలియదు. నేను తెలుసుకున్న సత్యాన్ని నీకు చెప్తున్నా. నేను కూడా 4 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నా, 18 సార్లు తిరుపతి పోయి చేసుకున్నా. ఉపయోగం ఏముంది? ఇప్పుడు మన వెంట్రుకలు దేవుడికి ఎందుకు? మన మంగళ షాపు పోతే కటింగ్ చేపించుకుంటే అతనే ఊడ్చి పడేస్తాడు మన వెంట్రుకలు. ఆయనకి ఎందుకు? మరి మనిషికి అవసరం లేని దేవుడికి ఎందుకు? అదనమాట. దేవుడు చాలా పరిశుద్ధుడు, ఆయనకి పెళ్లి పెళ్ళాము పిల్లలు ఎన్ని అవసరం లేదు. ఆయనకు రూపం లేదు, ఆయన మహిమా స్వరూపుడు, ప్రేమా స్వరూపి, పరిశుద్ధుడు. మనకి ఏదో కామం ఉండే పెళ్లి చేసుకుంటాం, పిల్లలకి అంటాం. దేవుడికి కామం ఉంటుందా తెలుసుకోవాలన్నమాట. సరేనా, సత్యం బాగా విన్నావు. సరే, ఎవరన్నా కానీ కులాలని మనం పెట్టుకున్నావు. మరి దేవుడు నమ్ముకున్నావా నమ్ముకోలేదా? నువ్వేమి, నీకేమైంది? ఆ పొగాకు నవ్వులుతున్నట్టున్నావుగా. క్యాన్సర్ వచ్చిందనుకో, ఖచ్చితంగా చచ్చిపోతావు, క్యాన్సర్ వస్తుంది. మానేసేయి, అవన్నీ శాశ్వతం కాదు. ఏదో ఒక రోజు మనం వెళ్ళాలి. మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి, అక్కడికి వెళ్ళేసరికల్లా మనం పరిశుద్ధంగా వెళ్ళాలి. నీకు తెలుసుగా నిజమైన దేవుడు యేసు ప్రభు అని. మరి ఎంతసేపు మౌనంగా విన్నావేంటి, ఏం మాట్లాడకుండా? అన్నీ నిజంగా, ఇది సత్యం. సరేనా, మేమేమి పుట్టుకతో క్రైస్తవులం కాదు, మధ్యలో తెలుసుకున్నాం. తెలుసుకొని ఇట్లాగే నాకు తెలిసిన సత్యాన్ని ఊరు ఊరు చెప్పాలని ప్రతి ఊరు తిరుగుతూ ఉంటాం. ఇవాళ మీ మండలం అనమాట, అయిపోయింది, ఇదే లాస్ట్ రింగ్ వెళ్ళిపోతున్నాం. నిన్న ఇవాళ చేసాం. సరేనా, నువ్వు ఏ ఊరన్నా పో, ఎక్కడికన్నా పో, నీకు చర్చికి పోయే టైం లేకపోతే ఇంట్లో కూర్చొని నువ్వు ప్రార్థన చేసుకో. నువ్వు ఫస్ట్ మారు మనసు పొందు, నిజమైన దేవుడు ఆయన. నీ మనసు మార్చుకో, ఆ కఠిన హృదయంతో ఏం చేస్తావు, చచ్చిపోతే నరకానికి వెళ్తావు. దేవుడు లెక్కడుగుతాడు, అరే నీకు పలానా మనిషి పలానా రోజు కారులో పోతాడు నిన్ను అడిగా, నీకు చెప్పాడు దేవుడు గురించి, నువ్వు ఎందుకు నమ్మలేదు? మీ భార్య నీకు అన్నిసార్లు చెప్పింది, నువ్వు ఎందుకు నమ్మలేదని అడుగుతాడు. మనకి అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని వినే గ్రహించాలి. సరేనా, ఏదో బ్రతుకుతున్నామా, ఆదివారం వచ్చిందా, 2 కేజీలు కూర తెచ్చుకున్నామా, కోసుకున్నామా, తిన్నామా, క్వార్టర్ తాగామా, మందు వేసామా కాదు. మందు మానేయాలి, సిగరెట్లు మానేయాలి, పొగాకు మానేయాలి, దేవుడికి ప్రార్థించాలి. నీ మనసు మార్చుకో, బాగుపడతావు. సరేనా, నీ జీవితం మారిపోతుంది. దేవుడు చాలా మంచి దేవుడు. ఈరోజు నుంచి మానే. ఇప్పుడు నువ్వు ఒకే అంటే నీకోసం ప్రార్థన చేస్తావు, దేవుడు ఇప్పుడే నీకు మంచి చేస్తాడు. ఇప్పటి నుంచి ఆ జోబులో ఏమైనా సిగరెట్లు బీడీలు ఉంటే పడేయి, నీకోసం ప్రార్థన చేస్తా, దేవుడు నీకు మంచి ఇది చేస్తాడు. చేయమంటావా ప్రార్థన? వద్దంటే వెళ్ళిపోతాం, బలవంతం ఏం లేదు. చేయమంటావా? సరే మంచిది. దేవుడు నిన్ను దీవించునుగాక. ఫస్ట్ నువ్వు మారు మనసు. నా పేరు మల్లికార్జున్ రావు. నంబర్ దాని మీద ఉంటది. సరేనా, ఫస్ట్ మారు మనసు పొందు. ఈ రోజు మాత్రమే నీది, రేపు నీది కాదు. చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావు తెలుసుకో. నరకానికి వెళ్ళిపోయిన తర్వాత ఒక్కసారి మళ్ళా నీకు దేవుడు క్షమాపణ ఇవ్వడం, ఇక్కడే క్షమాపణ ఇస్తాడు. నువ్వు క్రైస్తవ కుటుంబంలో పుట్టి ఇన్ని రోజులు నువ్వు దేవుడు నమ్ముకోవట్లా, సత్యమైన దేవుడు ఎవరో తెలుసు నీకు, కానీ నువ్వు అంగీకరించట్లా. మా ఆడవాళ్ళు పోతుందిలే అంటున్నావు. ఇది ఏమైనా తిరణాలంటాయా మీ ఆడవాళ్ళు పోవటానికి? ప్రతి మనిషికి దేవుడు ఆయన ఒక్కడేనా? ఆయన ఆరాధించడానికే మనల్ని తయారు చేసుకున్నాడు. నోటి మాటతోటే భూమి కలుగును కాకంటే కలిగింది, ఆకాశం కలుగును కాకంటే కలిగింది, సముద్రం కలుగును కాకంటే కలిగింది. మనల్ని మాత్రం ఆయన చేత్తో తయారు చేసుకున్నాడు, ఆయన జీవాత్మను ఊదాడు. సరేనా, తెలుసుకో, బాగుంటుంది. నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. ఆమెన్. అమ్మా ఇగో దేవుడి మాటలు చదివించుకోండి. సరే మంచిదమ్మా. దేవుడి మాటలు చదివించుకోమంటే ఆమె తీసుకోలేదులే. నిన్ను చూస్తేనేమో నువ్వు ఆల్రెడీ క్రైస్తవురాలివే, ఇంక నీకు ఎందుకు దేవుడి గురించి చెప్పేది? సరేనా, ఇక చదివించుకో దేవుడు మాటలు. మేము ఇట్లాగే సువార్త చేస్తా ఉంటాంలే. అని చెప్పాము, ఆయన మీ మనిషేనా? ఎవరు, ఏమవుతాడు నీకు? మీ అల్లుడు మీ కూతురుని చేసుకున్నాడా? అంటే మీ వరసకి. ఆయన్ని దేవుడిని తెలుసుకున్నాడు, నాకు బీడీలు సిగరెట్లు ఆ మందులు మానేసి బాప్తిస్మ ఇప్పించాడు. తప్పు, నరకానికి వెళ్తాడు. ఇప్పుడు దా చెప్పాము, ఆయనకు సువార్త చెప్పాము. సరేనా,
మీరు కూడా చెప్పండి ఆయన గురించి ప్రార్థన చేయండి. మన ఇంట్లో వాళ్ళ గురించి మనం ప్రార్థన చేసుకుని మార్చుకోవాలి. ఇక్కడ ఉన్నప్పుడే ఒక్కసారి నరకానికి పోయిన తర్వాత ఇంకా లేదు, పాతాళంలో పడి కాలిపోతావు. చెప్పిన మాట విను నిజంగా, సరేనా? నీ ఇష్టం బలవంతం ఏం లేదు, నీకు తెలుసు నిజమేది అబద్ధమేది నీకు తెలుసు. అందరు నరుస్తావు కానీ నువ్వు మాత్రం పోవు. అదేమి న్యాయం ఆయనకు అర్థం కాదు. నీకు ఒక న్యాయం, వేరే వాళ్ళకి ఒక న్యాయమా? ఈ గంటలో సున్నం పెడతావు, ఈ గంటలో బెల్లం పెట్టుకుంటావా? తెలుసుకోండి, బాగుంటది. నీకెందుకో దేవుడు హెచ్చరిస్తున్నాడు, ఈ ఊరు అందుకే నేను పంపించాడేమో నన్ను ఇవాళ నీకోసం. తెలుసుకో, నువ్వు ఒకే అంటే ఆ బీడీలు సిగరెట్లు పడే నీకోసం ప్రార్థన చేస్తావు. మాది హైదరాబాద్, సరేనా? నా నంబర్ ఏముందా? నంబర్ పేపర్ వచ్చి చేస్తే పోద్ది. పేపర్ ముఖ్యం కాదు, దాంట్లో ఉండే మ్యాటర్ ముఖ్యం. అది చదువుకో, నువ్వు చదివించుకో, నీకు బాగా అర్థమవుతుంది. అప్పుడు సైతాన్ గారు కార్యం చేస్తాడు ఇట్లాంటి, సరేనా? మంచిగా అన్న, నువ్వు నా అన్నతో సమాన్ని దండం పెట్టి చెప్తున్నా, పొగాకు మానేసేయి, ప్రభువుని నమ్ముకో. అది నిత్యమైన రాజ్యం. ఇప్పుడు ఎప్పుడు చచ్చిపోతాం తెలియదు. ఇదిగో తమ్ముడు చదువుకో దేవుడు మాట, సరేనా? వెళ్ళి పాప వెళ్ళిపోతాను, చదువుకో. మీ ఆడవాళ్ళు వాక్యం చెప్పిద్దంటావు, నేను క్రిస్టియన్ అంటావు, నీకు నువ్వు తెలుసుకోయా? నువ్వు తెలుసుకో ఫస్ట్, సరేనమ్మా? అందరిది కాదు, నువ్వు ఆయన్ని మార్చు ఫస్ట్. నువ్వు మానేసి, సరేనా? ఏముంది నీకు అలవాటు, మందేస్తావా? రోజు వారానికి ఒకసారి రోజు సిగరెట్ వేస్తావా? బీడీలు పొగాక నవ్వుతావా? గుట్కాలు నవ్వుతావా? మరి నోరంతా ఎందుకు అట్లయింది? సరే ఆ సిగరెట్లు బీడీలు మానేసి, మందు మానేసి. నువ్వు దేవుడు నమ్మేది నరకానికి వెళ్ళే తర్వాత సంగతి, ముందు క్యాన్సర్ వస్తుంది. క్యాన్సర్ కానీ వచ్చిందనుకో 10 లక్షలు పెట్టినా నీకు బాగోవద్దు. అసలు సీట్లు ఖాళీ లేవు హాస్పిటల్లో, బెడ్లు. 100 మంది క్యాన్సర్ వస్తే ఏమైంది అంటే మందు తాగటమో సిగరెట్లు తాగటమో వాళ్ళే, ఒక్కరే మామూలు వచ్చేది. తెలుసుకో, నువ్వేనా చిన్నపిల్లడు అంట నోట్లో వెళ్ళి పెడితే కొరకవా? నువ్వు తెలుసుకోవాలన్నా, బుద్ధి ఉండాలి కొద్దిగన్నా. అరే నాకు పెళ్ళయింది, పిల్ల ఉంది, పిల్లలు ఉన్నారు, నేను సిగరెట్లు తాగి మందు తాగి నా ఆరోగ్యాన్ని నేను పాడు చేసుకుంటా, ఆర్థిక పరిస్థితిని కూడా పాడు చేసుకోవటం ఎందుకు? నేను దేవుణ్ణి నమ్ముకోవాలి, నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టానని నాకు బుద్ధి ఉండాలి కొద్దిగన్నా. ఏమనుకోబాకు, నేను ఒక మీ తమ్ముళ్లాగా చెప్తున్నా, మారు, మారాలి. ఎన్ని రోజులు ఉంటావు నువ్వు? నీకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? 45-50 ఉంటాయా? మారవయ్యా. నేను నీకేమని చెప్పాడా? నీకోసం ప్రార్థన చేస్తాను, ఆ ఉండే బీడీలు పారేయమని చెప్పా. నీకు ఆ బీడీలు పారే బుద్ధి కాక ఇంకోసారి చూద్దాంలే అన్నావు. ఈ లోపల చస్తే ఏం చేస్తావు? నరకానికి వెళ్తావు, నా మాట విను, సరేనా? అవి పడేస్తావా? ఇప్పుడే ప్రార్థన చేస్తావు, దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఈ రోజుతో మానేవయ్యా, నీకు దేవుడు కొత్త జీవితం ఇస్తాడు. ఈ జీవితం ఏముంది? 6 అడుగుల మనిషి వారు 2 అంగుళాల బీడి మానలేవా? సిగ్గనిపిస్తాడు కానీ చెప్పడానికన్నా పడే, ఏమంటే పడే, అగ్గిపెట్టే వీడియో తీసే. నీ ఇష్టపూర్వకంగానే, బలవంతంగా వద్దు, ఇష్టపూర్వకంగా పడేసి నువ్వు నిలబడి ప్రార్థన చేస్తావు, దేవుడు నీకు సాయం చేస్తాడు. దేవుడు ఆశీర్వదిస్తే నువ్వు ధనవంతుడు అవుతావు. ప్రాణం ఒప్పట్లేదు ఆయనకి, ఆ సైతాన్ కార్యం ఇంకా ఉందన్నమాట. బయటికి రా, యేసు నామములో నువ్వు మారు మనసు పొందుదువుగాక, దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమేన్.